మెదక్ జిల్లా మెదక్ మండలం కాజినపల్లి గ్రామ శివారులో ఘనంగా అష్టభైరవ స్వామి 12వ వార్షికోత్సవం సందర్భంగా అష్టభైరవ స్వామి దేవాలయం ట్రస్ట్ చైర్మన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్ మాట్లాడుతూ, కాజిపల్లి గ్రామంలో కాలభైరవ స్వామి 12వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ వార్షికోత్సవానికి మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విచ్చేసి బోనాల ఊరేగింపులో పాల్గొంటారని పేర్కొన్నారు. కాశీపల్లి గ్రామం, కాజీపల్లి, మెదక్ మండలం, మెదక్ జిల్లా. మెదక్ నుండి ఒక 9 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ఇది. చాలా పురాతనమైనటువంటి ఆలయం కాలభైరవ ఆలయం. ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఎటువంటి పూజలకు నోచుకోకుండా పొదల మధ్యలో ఉండిపోయినటువంటి దేవాలయం. దీన్ని 2008వ సంవత్సరంలో పునరుద్ధరించడం జరిగింది. 2010 సంవత్సరంలో ఈ విగ్రహ ప్రతిష్ఠ జరగడం జరిగింది. 2010 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలని చాలా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటాము. ఒక పుష్కర కాలం పూర్తి చేసుకొని ఇప్పుడు ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడికి వివిధ పీఠాధిపతులు, ఎంతోమంది పీఠాధిపతులు ఇక్కడ అడుగుపెట్టినారు. దాంతో ఈ క్షేత్రం యొక్క వైభవము, పవిత్రత ప్రతి సంవత్సరము వృద్ధి చెందుతూనే వస్తుంది. భక్తులతో కోలాహలంగా ఉంటుంది ఈ వార్షికోత్సవాల్లో. ముఖ్యంగా 3 రోజులు జరుపుకునే ఈ వార్షికోత్సవంలో 2వ రోజు చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. వివిధ హోమాలతో పాటు మొదలై 2వ రోజు హోమాల తర్వాత బోనాల పండుగ జరుగుతుంది. దీనిలో గ్రామస్తులందరూ పాలు పంచుకుంటారు. ఈ బోనాల పండుగలో గ్రామస్తులే కాకుండా మిగిలిన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుండి, మరియు మెదక్ పట్టణం నుండి, హైదరాబాద్ నుండి, ఇలా వివిధ రకాలైనటువంటి